మంచిర్యాల జిల్లాలో జాతీయ రహదారి తెగిపోయింది. నాలుగు రోజులుగా ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నూరు మండలం చింతపల్లి శివారులో బతుకమ్మ వాగు వద్దగా వరద ఉధృతికి 63వ జాతీయ రహదారి కోతకు గురైంది. వంతెన దగ్గర అప్రోచ్ రోడ్డు మొత్తం తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రవాణా స్తంభించింది. కోటపల్లితో పాటు ఆయా రాష్ట్రాల ప్రజలు వైద్య సహాయం కోసం, నిత్యావసరాల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వరద ప్రవాహంతో వంతెన తెగిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మూల రాజిరెడ్డి స్వచ్ఛందంగా ప్రత్యామ్నాయ రోడ్డుకు మరమ్మతులు చేయిస్తున్నారు. చింతపల్లి నుంచి చెన్నూరు వయా అక్కేపల్లి శివలింగాపూర్ వరకు ఉన్న పాత రోడ్డును అందుబాటులోకి తెస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో కొన్నాళ్లుగా రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. బంద్ అయినాయి. దాంతో జనం అంతా ఈ ప్రాంత జనం రైతాంగం అంతా అతలాపుతలమవుతున్నారు. వ్యవసాయ పనిముట్లకు ఎరువులు తీసుకుపోవాలన్నా పెస్టిసైడ్ తీసుకుపోవాలన్నా రాలేని పోలేని పరిస్థితి ఉన్నది. గ్రామాలలోనైతే గర్భిణీ స్త్రీలు కూడా హాస్పిటల్ రాని పరిస్థితి చాలా దుఃఖంగా ఈరోజు జరుగుతుంది. దీనికి గాను ఉన్నత అధికారులు ఎవ్వరూ స్పందించకపోవడం, కనీసం చిన్న చిన్న మరమ్మతులు, తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితిలో అధికార యంత్రాంగం నిద్రపోతుందంటే చాలా బాధాకరంగా